అటు విజయవాడ ఎంపీ సీటు ఎవరిది, క్లారిటీ ఇచ్చింది టీడీపీ అధిష్టానం, ఇక ఎవరికి ఇచ్చింది అన్నదమ్ములో దీనికి సంబంధించి ఇప్పుడు ఈ సస్పెన్స్ కు తెరపడింది. కేశినేని బ్రదర్స్ వివాదానికి తెరదించింది అధిష్టానం. కేశినేని నానికి ఎంపీ టికెట్ లేదని చెప్పింది హైకమాండ్. చంద్రబాబు సభ బాధ్యతలు కేశినేని చిన్నికి అప్పగించారు. పార్టీ వ్యవహారాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోవద్దని నానికి సూచించారు కూడా. ఇక చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారంటూ ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టారు నాని. అధినేత ఆజ్ఞని తూచా తప్పకుండా సిరిసా వహిస్తానని చెప్తున్నారు కేశినేని నాని. తిరువూరు గొడవతో కేశినేని బ్రదర్స్ మధ్య వివాదానికి ఫుల్ స్టాప్ పడినట్లయింది. నిన్న రాత్రి కేశినేని నానిని కలిసి విషయం చెప్పారు ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు నెట్టెం రఘురాం, మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ, మాజీ మంత్రి ఆలపాటి రాజాలు. చంద్రబాబు ఆదేశాలతో నానితో సమావేశమై స్పష్టత ఇచ్చారు ముగ్గురు నాయకులు. 2 రోజుల క్రితమే తిరువూరులో కేశినేని నాని చిన్ని వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇక నానికి ఛాన్స్ లేదని చెప్పింది, దానికి సంబంధించి యాక్సెప్ట్ కూడా చేశారు నాని. ఇక మరింత సమాచారం మా చీఫ్ రిపోర్టర్ ఎంపీ రావ్ అందిస్తారు. ఎంపీ రావ్, ఊహించిందేనా ఇది? అంటే ఊహించిందని చెప్పలేము, కానీ ఇద్దరి మధ్య కేశినేని బ్రదర్స్ మధ్య వివాదం రోజు రోజుకి కూడా తారస్థాయికి చేరుతూ ఉండడంతో ఈ వివాదానికి ఎక్కడో చోట పులి స్టాప్ పెట్టాలని చెప్పేసి టీడీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. దాంట్లో భాగంగానే 2 రోజుల క్రితం తిరువూరులో కేశినేని నాని కేశినేని చిన్ని వర్గాల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ జరగడము, ఆ తర్వాత ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు వ్యాఖ్యలు చేసుకోవడంతో అధిష్టానం రంగంలోకి దిగింది. ఈ నెల 7న చంద్రబాబు పర్యటన ఉంది కాబట్టి ఈ పర్యటనకు ముందే ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతో నిన్న సాయంత్రము ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురాము, అలాగే మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ, మాజీ మంత్రి ఆలపాటి రాజాను కేశినేని నాని వద్దకు చంద్రబాబు పంపించారు. విజయవాడ టిక్కెట్ ఎంపీ టిక్కెట్ ఇవ్వడం లేదని చెప్పేసి ఈ ముగ్గురు ద్వారా కూడా చంద్రబాబు కేశినేని నానికి చెప్పినటువంటి పరిస్థితి. రాబోయే ఎన్నికల్లో ఎంపీ టిక్కెట్ ఇవ్వడం లేదని చంద్రబాబు చెప్పమన్నారని చెప్పి కేశినేని నానిని ఈ ముగ్గురు నాయకులు కలిసి చెప్పినట్లుగా స్వయంగా ఎంపీ కేశినేని నాని ఈ విషయాన్ని ఫేస్బుక్ లో పోస్ట్ చేశారు. దీంతో విజయవాడ ఎంపీ టిక్కెట్ ఎవరికి ఇస్తారనే దాని మీద సందిగ్ధత తొలగిపోయింది. కేశినేని నానికి అయితే టిక్కెట్ లేదు, కానీ మరి కేశినేని చిన్నికి ఇస్తారా లేదా వేరే ఎవరికైనా ఇస్తారా అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. రైట్,